ಮಾಡಿದ್ರು ಮಾತ್ರ ಪಕ್ಕದ ಹತ್ತಿರ ಮನ ಪೋಣಿಗೆ ಅವರು ಮರಿ ಪೋದರು ಗಾನಿ ಬ್ರಾಹ್ಮಣರು ಬ್ರಾಹ್ಮಣಕ್ಕೂ ನೀನೊಕ್ಕ ಈ ಪ್ರಕಾರ ಹೋದ ಹಿಡಿದುತ್ತಾನೆ ಈ ಒಂದು ಕುಟ್ಟರು ಬರದುತ್ತಾನೆ ಭೋಜನ ಬೇಡ್ತಾರಾಟ ಮರಿ ಸಿರಲ್ದುತ್ತಾನೆ ಬೀಡೆ ತರಾಟ ಒಯ್ಯೇ ಬ್ರಾಹ್ಮಣಕ್ಕೆ ನೀನೊಕ್ಕ ಬಹಳ ಸಾರ ಒಯ್ಯೇ ಬ್ರಾಹ್ಮಣಕ್ಕೆ ಬಹಳ ಬಾರಿನು ವಾಲು ಒಯ್ಯ ತಮ್ಮ ಲೋಪಲ ಕ್ಯಾವು ಕ್ಯಾವು ಬಾಳು ಕ್ಯಾವು ಕೂತನೆ ತಾನು ಬಾಲು ನಲ್ಕಿರಿ ಮಾಡಿ
అన్న విశేషం ఉన్నట్టుంది. హరి లోపల మనల్ని కథ కలపతాన్ని చెల్లెలకి ఇక నాగలకుండ పట్ట మూలం అని నరవుపతి బిడ్డలైనా నగలకొండ పట్టం పాటలు పట్టుకొని బ్రాహ్మలు పోతంటే పోయి పాటలు ఒకరు భగవంతుడు పెరిగిన బంగారు చూసిండు పుట్టు పుట్టు అంటే పన్నెండు మిగాల విద్య చెప్ప పుట్టింది. అడ్డం జారడు పొడుగు మునడు పిగిలి పట్టు పిల్ల చుట్టూ బాలన అవతారం వేసుకొని భగవంతుడు ఎప్పుడు ఉన్నాడట. అమల కళ్ళల్లో భగవంతుడు దగ్గర వెలిసిండు. వయ్య బ్రాహ్మణులు ఏమంటా ఉన్నారో శంఖం పట్టుకోండే మంగళకరంగా త్రిశూలం త్రిశూలం కోరుడు ఇవన్నీ పెట్టుకుని పుట్టినా మనిషి ఎవరైనా పెట్టుకొని పుడతాడా? ఈ కోరుడు బ్రాహ్మణులు పిల్లగాడు అంటున్నాడు. గాంధీ కూడా కలర్ గోర పడుతుంది గోర పడుతుంది. అక్క పిల్లగానికి ఇంత ముట్టుకున్నాడు అక్క పిల్లగానికి కొంగులు పట్టుకుందాం నాన్న పడితే నాకు నీళ్ళ పడితే పోతుంది నీదేమో నీకు నరదుండ పిండలను భగవంతుడు కళ్ళ చూసి అప్పటికైనా ఇప్పటికైనా ఇంటికి పెద్దల కోపిక ఎక్కువ ఉంటదట. ఓపిక పట్టినానికి వరంగల్ పట్ట మనం కూడా కొడక ఈ ఊరికి వచ్చిన కడికి వెళ్ళి ఓపిక పడుతున్న ఓపిక పడుతున్నా వరంగల్ పట్టం ఉంటదా? ఎన్నడొక్క మాట వాడవల్ల కొడక ఊరికి వచ్చిన కడికి వెళ్ళి అన్నదాన్ని మాటలు పడతాను తిట్లు పడతాను ఆయన. కాబట్టి అయితే అప్పటికైనా ఇప్పటికైనా
ఒంటికి పెద్దలు కోపుకుంటది కాబట్టి తప్పకుండా నేను పెద్దవాళ్ళ కొంగుల్నే వాడాలి. ఈ ఐదుగురు కొంగులు ఎగితం అంటే అరటి పంట చాపడా నొట్ట పెడతారా అని ఐదుగురు కొంగులు ఎంట కట్టారా. కానీ ఈ పిల్లగాడు ఇంత తీసుకోపోవద్దు, మనం ఒక చక్కటి వరుస పెట్టుకొని తీసుకొని పోదాం. ఏం వరుస పెట్టుకుందాం? తాత వరుస నీ దినాలు గాను తాత వరుస పెట్టుకుంటే తాత దగ్గర ఉండదు, తుడి దగ్గర ఉండదు, తాత దగ్గర నుంచి చెక్ కనిపిస్తుంది. లేకపోతే తమ్ముడు వరుస పెట్టుకున్నాం, తమ్ముడు వరుస పడవడం మనం నాయన కడుపులు ఏడుగురం పుచ్చినాం. తమ్ముడు వరుస మనకు పనికిరాదు. లేకపోతే చిన్న పెట్టుకున్నాం, నీ చిన్న చింతల పెట్ట, మన నాయన ఒక్కడు గుమ్మిదుడు నరబు ఉన్నాడు, మన నాయన ఒక్కడు ఉన్నాడు, మనకు చిన్నయ్య లేదు, నాయనతో అన్నదమ్ముడు. లేకపోతే ఏమంటారు ఇద్దరు గందికే నేను ఇప్పిస్తాను అంటారు. ఎందుకోరుడు మొగోడీల వరుస పెట్టుకుందాం అంటే ఏమొచ్చారు మాట్లాడతానే. లేకపోతే ఏమంటా బావ వరుస పెట్టుకుందాం, బావ వరుస మనం పెట్టుకుందామే చల్ల బావరస అంటే బహు కీర్తి గల వరుసనే చెల్లమ్మ. అంటే బహు కీర్తి గల వరుస, భావానికి ఎవరైనా విలిచిన అనుకో పక్కలకి కతుక్కుంటారు. భావన మంచిదే కానీ ముట్టుకోరు అన్నారు సార్. భావన ముట్టుకోస్తా కొట్టు పెట్టడం భావరే ముట్టుకుంటే కానీ బాబు అంటే ఎక్కడ పోతారు. అది ఒకప్పుడు తీసుకుంటే పెద్దోళ్ళు బాగా ముట్టుకుంటే ఎక్కడ అమ్మలకుల్ల దీపం ముట్టేయాలి అంటారు. బాగా రాకుండా పోతే మళ్ళీ రాకుండా వెళ్ళవంటారు. బావరస ముట్టుకోరని వరసలు పెద్ద వరస మనకు పనికిరాదు. ఎక్కువ మంది వరుస పెట్టుకున్నాం, మరిది వరద మనం పెట్టుకుందామే. రేపటికల్లా పిల్లగాడు పెద్దోడైతాడు, మనమే ముసలం అవుతాం. మన ముసలం రేపటికల్లా మంచాల వంటనాడు పిల్లగాడు. మనకు ఊరికి తడకొచ్చి లేపి పెడతాడు మనకు అన్నం, అన్నం పెడతాడు అన్నట్టు. కాబట్టి మరిది మరత మనం పెట్టుకుందాం అన్నప్పుడు
పెట్టుకుందాం అన్నప్పుడు ఆనాటికైనా మరిదిరే ఈనాటికైనా మరిదిరే మరిది వరస నాకు నెడిగేదా పాపాయరా సకలన్న భగవంతుడు కిల్ల కిల్ల దేవుడు కిల్లున నవ్విన్ను బ్రాహ్మణ వారిది వరద పెట్టుకొని భగవంతుని ఎత్తుకొని వెళ్ళి పోదాం ఉన్నాక అన్నదక్క నువ్వే ఎత్తుకుంటావు అని నేను ఎత్తుకుంటాను అన్నది నువ్వు ఎత్తుకోపోతే నేను ఎత్తుకుంటాను అయితే చెల్లె నీకు ఆకేసి కూడా అలవాటు ఆకు లోపల కాసెక్కువైంది కాసెక్కువై పాస్ కారుతంటే పిల్లగాడు మీద ఒకడు చూస్తాడు మీద ఒకడు చూడంగా ఆకలి కొన్న పిల్లగాడు జామ పండు అరటి పండు అని తెలుగు తెలుగు పొలగాడు ఏర్పాటు నాది గిట్టు కొడుకుతే పోరని బొడిగరవుతున్నా బొడిగరవుతున్నా స్వత్త పోదా నువ్వెత్తుకుంటావా ఎత్తుకోవా నువ్వు ఎత్తుకోపోతే నేను ఎత్తుకుంటా